దేశంలోనే మొట్టమొదటిసారిగా వింత పద్ధతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లో గంజాయి నింపి తీసుకెళ్తుండగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, వాటి మొత్తం విలువ 40 లక్షలు ఉంటుందని పేట్ బషీర్బాద్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ నిఖితా పంత్ వివరాలు వెల్లడించారు. బాబు నేను చార్జ్ తీసుకోవడం 1 మంత్ అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సూచనల ప్రకారం, అభిమతం ప్రకారం స్టేట్లో నార్కోటిక్స్ మాదక ద్రవ్యాలు నిర్మూలించడంలో భాగంగా పెద్ద ఎత్తున అందరికీ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిరోజు కూడా స్పెషల్ టాస్క్ చేస్తూ దాదాపుగా దానిగా ఎవరైతే అమ్ముతామో, మాదక ద్రవ్యాలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో అన్నీ పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కేసులో కూడా ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఆంధ్రా నుండి ఆగ్రాకు స్మగ్లింగ్ చేస్తున్నటువంటి గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఓటీ మేడ్చల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేస్తూ, మన తర్వాత లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్తో జాయింట్ ఆపరేషన్ చేస్తూ పెద్ద ఎత్తున దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి మనం అందరం ఏమనుకుంటామంటే, అందరికీ తెలిసిన విషయం, ప్రతిదీ కూడా సిఎన్జి గ్యాస్ సిలిండర్ దానికి అటాచ్ చేయడం జరుగుతుంది. మనం డిగ్గీ ఓపెన్ చేసి మన టీంలో ఎప్పుడైతే చెక్ చేస్తూ ఉన్నారో అది గ్యాస్ సిలిండర్ కాబట్టి, సిఎన్జి సిలిండర్ కాబట్టి ముట్టుకోమా. సో దాన్ని మోడిఫై చేసి కట్ చేసి మన దాంట్లో దూర్చి అది దాన్ని స్మగ్లింగ్ చేస్తారు. ఇది ఎట్లా పట్టుకున్నారు అంటే, ఏదైతే సిఎన్జి సిలిండర్ ఉందో దానికి మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీం చెక్ చేస్తూ ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయి ఉన్నది. అక్కడ నుంచి ఏదైతే వైర్ వెళ్తూ ఉంటుందో, ట్యూబ్ వెళ్తూ ఉంటుందో, ఆ ట్యూబ్ డిస్కనెక్ట్ అయి ఉన్నది. అంటే ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు, డిస్కనెక్ట్ అయిన సిలిండర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి అని గట్టిగా ప్రశ్నిస్తే కొద్దిగా పోలీస్ లెవెల్లో కొద్దిగా గట్టిగా ప్రశ్నించడంలో భాగంగా అతను ఒకసారి దీంట్లో గ్యాస్ సిలిండర్ను కట్ చేసి దాంట్లో ఎంతైతే పడుతుందో దాంట్లో అందరినీ దాంట్లో పూజ చేసి అనుమానం రాకుండా ఏం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిర్ధారించుకోవడానికి కట్ చేసి చూస్తే దాంట్లో అక్కడ డిస్ప్లే చేయబడ్డది, దాన్ని చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా స్మగ్లింగ్ మాదక ద్రవ్యాలు కొత్తలు దొరుకుతా ఉంది. సో ఇండియాలో మేడం గారు చెప్పినట్టు ఇండియాలో ప్రప్రథమంగా ఇట్లాంటి మోడస్ ఆపరేండి బయటపడడం జరిగింది. సో దీన్ని కూడా అందరూ ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ఖచ్చితంగా తెలుపాల్సిన అవసరం ఉంటుంది ఈ కేసులలో. ఎందుకు అంటే ఈ మేడం గారు మరియు ఎస్ఓటీ డీసీపీ సార్ చెప్పినట్టు ఇది కొత్త రకమైన నేరస్తుల ఆలోచన భాగంగా గ్యాస్ సిలిండర్లో ప్రప్రథమంగా ఇండియాలో మొదటిసారిగా ఇటువంటి మోడస్ ఆపరేండి నిషేధించిన మా డీసీపీ మేడం ఆధ్వర్యంలో, మరి ఎస్ఓటీ డీసీపీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరికీ కూడా మా సిపి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా మీరు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏమనగా, ఇటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వ్యక్తుల యొక్క సమాచారం బయట పెట్టకుండా మేమే ఆపరేషన్లో పాల్గొని ఇటువంటి ఛేదిస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం, మా గవర్నమెంట్ లక్ష్యమే కాకుండా మనందరి లక్ష్యం చేరుకుంటామని, మరి మన యువత కూడా ఎటువంటి పెడదాన్ని పట్టకుండా మంచి మార్గంలో మనం బాట చూపించిన ఒక అవుతామని, దీని మీద విస్తృతంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తారని మా పోలీసు వారి తరఫున విన్నవించినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి 8:30 మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్లో 2 వెహికల్స్ ఆంధ్రా నుంచి ఆగ్రాకు 65 కేజీ గంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్,
ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. రెండవ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 కేజీ గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటీ వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు చెప్తారు.